నమస్తే దోస్తులు, వెల్కమ్ టు దుబాయ్ చౌరస్తా యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మా పాత రూమ్ నుంచి కొత్త రూమ్కి చేంజ్ అయినా. అయితే కొత్త రూమ్ చేంజ్ అయిన తర్వాత నేను మా రూమ్ హోమ్ టూర్ రూమ్ అదే హోమ్ టూర్ లాగానే రూమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నా. నేను ఎక్కడ వచ్చినా అంటే చేంజ్ అయింది ఇక్కడ చూడండి. మీకు ఇక్కడ టవర్స్ చూడంగానే అర్థమైపోతాయి కావచ్చు. అబుదాబీలో ఉన్న వాళ్ళు అయితే నార్మల్గా తెలిసిపోతాయి ఈ టవర్ లేడ అనేటి. గుర్తుపట్టిరు ఎవరైనా? గుర్తుపట్టిన వాళ్ళు ఉంటే మాత్రం కింద కామెంట్ చేయరు, చూపిస్తా. చూసిన వాళ్ళకి ఎవరికన్నా గుర్తొచ్చిందా ఈ ప్లేస్ ఎక్కడో? ఇది అబుదాబీలో డబ్ల్యూటీసీ దగ్గర. డబ్ల్యూటీసీ అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్. దీని దగ్గరలో అయితే ఇప్పుడు రూమ్ చేంజ్ అయినా మేము. అంటే మేము కాదు, నేను ఒక్కనే చేంజ్ అయినా. మనం డ్యూటీ వర్క్ చేసే స్టోర్కి మనకు దగ్గర ఉండాలి, బాగా దగ్గర ఉంటుందని చెప్పి చేంజ్ అయినా. నా చేసే వర్క్ చేసే డ్యూటీ దుకాణం కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను చేసేది ఇక్కడ ఆ టెన్క సైడే ఉంటుంది, ఆ రోడ్కు అవతల పక్క నా షాప్ ఉంటుంది. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ నాకు అలయన్ సార్ ఎక్స్చేంజ్ కూడా దగ్గరనే ఉంది. ఇంటికి పైసలు పంపించాలంటే అలయన్ సార్ ఎక్స్చేంజ్, పొద్దున ఏమైనా టిఫిన్ అట్లా చేయాలంటే అక్కడ చూడండి. సమవార్ టీ, సమవార్ అంటే ఫ్రెష్ మిల్క్ అన్నట్టు వాళ్ళ షాప్ పేరు అది. ఇందులో వచ్చి చాయ్ లేకుంటే పరోటా లేకుంటే శాండ్విచ్, ఎగ్ శాండ్విచ్ అట్లా ఇది తింటా. ఓకేనా? ఇది ఇక్కడ ఇంకో ఎక్స్చేంజ్ ఉంది. మొత్తం మనకు రెండు మూడు ఎక్స్చేంజ్లు దగ్గరనే ఉన్నాయి. ఆ కనిపించే బిల్డింగ్ ఏమన్నది మస్తు ఉంటుంది. సరే లోపలికి వెళ్తా చూపిస్తా. చూడండి అక్కడైతే డొమినోస్ పిజ్జా ఉన్నది. ఇక అది డొమినోస్ పిజ్జా, అదే మనం పనిచేసేది. ఇదే మన బిల్డింగు, ఇదే మన రూము, ఇదే బిల్డింగు. పోతున్నా లోపలికి పోతున్నా మీకు చూడండి. ఇది బయట, ఇదంతా పేడ్ పార్కింగ్ ఉంటుంది. కార్లన్నీ ఇంతే, ప్రతి ఒక్క బిల్డింగ్ ముందు ఇంతే ఉంటాయి. ఇది మన బిల్డింగ్ లోపలికి ఎంట్రెన్స్, రాగానే అద్దాలు. ఇక్కడైతే సీసీటీవీ ఆపరేటింగ్ ఉంటుంది, అక్కడ కెమెరాలు ఉంటాయి. ఒకవేళ డే షిఫ్ట్ ఒకవేళ నైట్ షిఫ్ట్ ఉంటాడు. ఓపెన్ ఉంది లిఫ్ట్. అయితే మనం థర్డ్ ఫ్లోర్లో ఉంటాం. ఇలా ఇదే బిల్డింగ్. మొత్తం ఈ బిల్డింగ్లో మొత్తం 17 ఫ్లోర్లు ఉన్నాయి, చూసుకోండి 17 ఫ్లోర్లు. ఇక ఇట్లా అద్దం కూడా ఉంది. ఇటు వచ్చేసరికి అద్దం కూడా ఉంది. ఇక్కడ అవుట్ఫిట్ బాగుంది. ఓకే లిఫ్ట్ అయితే ఓపెన్ అయిపోయింది. లిఫ్ట్ ఓపెన్ అయిన తర్వాత, లిఫ్ట్ కాదు మన బోర్స్, ఇది రెండే ఉంటాయి. ఒక రూమ్ అటు ఉంది, ఒక రూమ్ ఇటు ఉంది, ఒక రూమ్ ఇటు. ఇదే మన రూమ్. రూమ్లోకి ఎంట్రీ ఇచ్చినాం లేదో, మన అన్నయ్యది ఇక్కడ కూర్చున్నాడు, కేరళ అయ్య అన్నది. ఓకే ఇప్పుడైతే మనం కిచెన్ చూసుకుందాం. ఇప్పుడైతే లోపలికి అయితే కిచెన్ లోపల వ్యూ చూసుకోండి. మొత్తం క్లీన్ చేసి పెడతాడు క్లీనరు. ఇక్కడ ఫస్ట్ మనకు ఫ్రిడ్జ్ ఉంది ఎంట్రీలోనే రైట్ సైడ్లో. ఇలా మనం కొంచెం వెజిటేబుల్స్ అన్నీ పెడతాము. ఇక్కడైతే ఎలక్ట్రిక్ పోయి ఇదంతా గ్యాస్తో వస్తుంది డైరెక్ట్ పైప్ కనెక్షన్లో ఎలక్ట్రిక్ ద్వారా వస్తుంది. ఇక్కడైతే కబోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడైతే మనకు చిన్న సబ్బు పెట్టాలి అంటే సోప్ వాటర్ అన్నట్టు ఆ డబ్బాలలో అన్నిటిలో. ఇటు వచ్చేసరికి మనకు మైక్రోవేవ్ కూడా ఉంది ఫుడ్ హీట్ చేసుకోవడానికి, ఏదైనా చేసుకోవడానికి కూడా. ఈ కబోర్డ్స్ అన్నీ ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క కబోర్డ్ అన్నట్టు. ఓకేనా? చూసి ఇక్కడైతే వాషింగ్ మిషన్ ఉంది, అందరికి కలిపి ఒకటే వాషింగ్ మిషన్. 30 మినిట్స్ ఉంటుంది, 30 మినిట్స్లో మనకు బట్టలని పిండి డ్రై చేసేస్తుంది. ఈ డోర్ వెనకాలనేమో బట్టలు ఆరేసుకుంటాము, అది బాల్కనీ టైప్లో అనుకోండి. ఇక మళ్ళీ ఇటు వాపస్ వచ్చేసరికి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక వాష్రూము. ఇది ఒక బాత్రూము, మంచిగా క్లీన్ ఉంటుంది చూడూరి. అదో వెంటిలేషన్ కూడా బాగుంది, షవర్ ఉంది, హ్యాండ్ సోప్ ఉంది, హ్యాండ్ వాషు, సింక్ అయితే మొత్తం ఎక్కడెక్కడ క్లీన్ ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీనర్ క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇదైతే క్లోజ్ చేసి ఇప్పుడు ఇంకా ముందు చూపిస్తాయి. ఇది వైఫై రూటరు. అది పాతకాలం టెలిఫోన్, అప్పుడు ఇప్పుడు పనిచేస్తలేదు. ఇక్కడైతే ఒక రూము, పక్కకి ఇది ఒక రూమ్ ఉంది, ప్లస్ అక్కడ రూమ్ ఉంది, ఇంకో వాష్రూమ్ ఉంది. ఇదైతే వాటర్ బాటిల్స్ మనం రెగ్యులర్ తాగేటి. ఇక్కడ షూటరే ఉంది. ఇక్కడైతే ఇంక ఇది ఇంకో వాష్రూము. ఇగో లైట్ వేసిన చూసుకోండి. ఇందులో బాత్ టబ్ కూడా ఉందండి మనకు. బాత్ టబ్ ఉంది, రెండు సింకులు ఉన్నాయి, ప్లస్ ఒక హ్యాండ్ వాష్ ఉంది, ప్లస్ ఇంకోటి బాత్ టబ్ అయితే చూసుకున్నా షవర్లో వాటర్ కూడా వస్తున్నాయి. ఇప్పుడైతే షవర్ది పెడదాం అక్కడ. ఒక చూడండి వస్తున్నాయి. ఇప్పుడైతే అక్కడ పెట్టి చూపిస్తాను. ఒక మన అన్న వచ్చిండు, ఆయన పెట్టి చూపిస్తాను, చూపిస్తుంది. వాటర్ చూడండి ఎట్లా వస్తున్నాయి. మనకు హీటర్ గరమే అంటే గరమే వస్తాయి, సల్లటి అంటే సల్లటి వస్తాయి. ఇక్కడైతే చూసుకున్నట్టయితే ఒకటి సింక్ ఉంది, ఒకటి రెండు వాష్ బేసన్, ఒక వాష్ బేసన్ ఉంది. చాలా బాగుందిగా. ఓకే ఇప్పుడైతే రూమ్లోకి అయితే ఎంట్రీ ఇచ్చినాం.
ఇక్కడ దుబాయ్లో ఎక్కడైనా సరే నార్మల్గా బెడ్కి ఇట్లా అడ్డం కట్టుకుంటారు, ఎందుకంటే నైట్ లైట్ వెలుతురు కొట్టకుండా పడుకున్నప్పుడు డిస్టర్బెన్స్ కాకుండా, అందుకని చెప్పి పెట్టుకుంటారు. ఎందుకంటే లైట్ సెంటర్లు ఉంటుంది కాబట్టి. ఇక్కడ లోపల కూడా మనకు రూమ్లో ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి దేవుడి గుడి, అందమైన దేవుడి గుడి, ఎంత చెప్పుకోవాలి, ఎంత చాలా బాగుంది చూడండి. తర్వాత దేవుడి గుడి పక్కనే ఇక్కడ కొద్దిగా జిమ్మ పిల్లలు ఉన్నాయి చూడండి, కనిపించా కొద్దిగా పైన నుండి చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయి. వైట్ కలర్, వైట్ కలర్ స్టోన్స్లో మస్తు సెట్ చేసింది కదా. అక్కడైతే హనుమాన్ చాలీసా అయితే పెట్టినాం. ఇక ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మొత్తం మనం వండుకునే వెజిటేబుల్స్, జ్యూస్, అల్లం పేస్టు, ఒక పాల డబ్బా, గుడ్ల ట్రే, మిగిలిన తదే వగేరా ఉన్నాయి చూసుకోండి. అల్లం పేస్ట్ అయితే గ్రైండర్ చేసి పెట్టినారు మనం. ఇక్కడైతే ఒక డస్ట్బిన్ కూడా పెట్టుకున్నాం రూమ్లో, చిన్న చిన్న ఏమైనా చిన్న చాక్లెట్స్ కానీ అట్లా ఏమైనా తిన్నాయి వాడేయడానికి. ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇక్కడ మనం హ్యాంగర్కి బట్టలు తగిలేసుకోవచ్చు. చిన్న ఇట్లా ఒక లవ్లీ అద్దం ఉంది, ఇక్కడ ఒక క్లాక్ ఉంది. గిది సత్య మన అదే దేవుడిది ఉంటుండే చిన్న ఉన్నప్పుడు పోతుండే మేము. ఇక పక్క రూమ్కి వచ్చేసేలోపు మన తెలిసిన అన్న రూమ్కి వచ్చేసేలోపు ఈ అన్న ఇంటికి పోతుండట మొత్తం సామాన్ అంతా ఎదురుకున్నాడు. ఎక్కడదక్కడ డింగ డింగని వేసాడు. అవి వేసుకొని పోతావు పొంగ, రేపు పోతావు. ఎన్ని కిలోలు ఉన్నాయి సామాన్? 30 కిలోలు. రేపు రాత్రి పోతున్నావు అయితే? రేపు నైట్ ఫ్లైట్. ఇదంతా అదేనా సామాన్ అంతా నువ్వే పెట్టినావు డింగ డింగ? రేపు అంతా మేము ఇక్కడికి యూజ్ చేసుకుంది, ఇది మాత్రం ప్యాక్ చేసిన ఫుల్ టైట్. అచ్చా, ఎన్ని రోజులు పోతున్నావు వెకేషన్? 2 మంత్స్ ఉన్నాయి. మాకు 2 మంత్సా? మా కంపెనీ 2 మంత్స్ ఇచ్చింది. బోనస్ స్పెషల్ ఏమైనా వచ్చినాయి? మరి సత్యం చేయాలి చెప్పొద్దన్నా విజయవాడ చెప్పారు స్పెషల్ చెప్తే మళ్ళీ వాళ్ళందరూ అడుగుతారు మిత్తిలక. ఓకే దోస్తులు, ఇదైతే చూసుకున్నారు కదా రూమ్ అంతా డింగా డింగాను ఉన్నది, ఇంటికి పోతుండే కాబట్టి ఎక్కడదక్కడ. ఇప్పుడైతే మనము బయట చూద్దాం, మేము షూస్ ఎక్కడ పెడతాం ఏందనేది మీకు చూపిస్తే. ఇప్పుడు చూడండి ఇక్కడ మేమైతే షూస్, ఇక్కడ సపరేట్ ర్యాక్ ఉంటుంది మనకి, ఆ షూస్ అయితే ఇక్కడ సెట్ చేసేసుకుంటాం. అందరు మంచిగా క్లీన్గా మంచిగా పెట్టుకుంటారు కాబట్టి ఏం స్మెల్ అట్లా ఏం రాదు. అందరి డ్యూటీ డ్యూటీకి సపరేట్, ఎవరి వారికి సపరేట్ పెట్టుకుంటారు. ఓకేనా? ఇక్కడైతే మనం ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాం, ఇక బయట కంటే సారీ ఇక్కడైతే మనం ఇక్కడ ఇది చూసుకోవచ్చు. మనకు మొత్తం ఈ ఫ్లోర్లో మొత్తం 3 రూమ్లు ఉన్నాయి, అటు అక్కడ 2, ఇది ఒకటి పెద్ద రూము హాలు. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి మనం బయటకు వెళ్ళిపోతున్నాం, ఇది కిచెను. ఓకే, ఇప్పుడు బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. బయటకు వెళ్ళిపోయి లిఫ్ట్ తీసుకొని లిఫ్ట్లోంచి వెళ్ళిపోయి, ఇక్కడ డోర్ తెరబెట్టిరు ఎవరో, మరి ఎవరు ఉన్నారో కానీ ఇప్పుడు లిఫ్ట్ దగ్గరకు పోయి లిఫ్ట్ ప్రెస్ చేసి కిందికి వెళ్ళిపోవడం ఇక. ఓకే మరి దోస్తులు, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనోడే ఎన్న రూమ్ లోకి వచ్చిన ఇప్పుడు ఎన్నతోనే ఉంటుంది ఇక్కడ చెప్పవాలి, లైక్ చేయమని షేర్ చేయమని చెప్పవు. మీ ఊరెల్లా చెప్పా, ఏ ఊరే మీది? చలో రైట్ దోస్తున్న చూడండి, బిల్డింగ్ కిందికి రాగానే బిల్డింగ్ కింద ఎంత మంచి వాతావరణం ఉంది, నైట్లో వ్యూ అయితే ఎంత సూపర్ ఉంది. WTC మాల్ అయితే చూడండి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ చూడండి గార్డెన్తో సహా ఏం బాగుందో డిజైన్ చేసిరా. ఇక్కడైతే WTC అయితే టవర్స్ చూడండి, టవర్స్ని చూస్తే మాత్రం నైట్లో లైటింగ్తో అయితే సూపర్ కొడుతుంది. ఈ వీడియోలో ఇంకా తక్కువ అనిపిస్తుంది కానీ డైరెక్ట్ చూసిన దానికి ఇంకా అట్లా చూసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది చూడండి. ఈ ఎక్స్చేంజ్ పేరు వచ్చేసి లారీ ఎక్స్చేంజ్. మనకి ఇక్కడ కూర్చోడానికి అయితే ప్లేస్ ఉంది, ఇక్కడ వచ్చి కూర్చున్నాం. అక్కడ అయితే సమవార్ల నుంచి అయితే ఛాయ్ తీసుకొచ్చుకున్నాం, నాకు ఛాయ్, నాకు అయితే కాఫీ తీసుకొని వచ్చి ఇక కూర్చున్నాం. ఇప్పుడే చూడండి ఛాయ్ పట్టుకొని వచ్చి ఛాయ్ తీసుకొని వచ్చినాం, ఛాయ్ తాగుతున్నాం. నేనైతే కాఫీ తాగుతున్నా, ఛాయ్ తాగా నేను. అన్న కరెక్ట్ ఛాయ్ తాగుతాడు, ఇక్కడ కరెక్ట్ ఛాయ్ అంటారు. మన ఇంటికాడ అయితే అల్లం ఛాయ్ అదే చెప్తాం కదా, ఇక్కడ కరెక్ట్ ఛాయ్ అంటే ఇక కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. ఇక మన ఇంటికాడ నేను ఫస్ట్ వచ్చినప్పుడు దుబాయ్కి తాగినప్పుడు కరెక్ట్ ఛాయ్ అంటే ఏమో మంచి అనిపించలేదు, ఇక తాగంగా తాగంగా అలవాటు అయింది. ఇప్పుడు ఈ మధ్యలో నుంచి కొద్దిగా డైట్ చేస్తున్నా కాబట్టి ఇక బ్లాక్ కాఫీ షురు చేసిన. మన ఇంటికెళ్ళి వచ్చినప్పటి మస్తు, ఇప్పుడు దగ్గర దగ్గర 6 కేజీ లూజ్ అయినా. ఓకే మరి దోస్తులు, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, సైన్ ఆఫ్ టు దుబాయ్ చౌరస్తా.